బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 25 యెషయా 25వ అధ్యాయం ఫ్రమ్ వర్స్ 6 త్రూ 10 రెస్పాన్సిబుల్ 6 నుంచి 10 వరకు మార్చి మార్చి చదువుకున్నాం ఐజయా చాప్టర్ 25 6 త్రూ 10 యెషయా 25వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు మార్చి మార్చి చదువుకున్నాం ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము త్రోగిన వాటితో విందు చేయను మట్టి మీద ఉన్న ద్రాక్ష రసముతో విందు చేయను మూలుగు గల త్రోగిన వాటితో విందు చేయను మట్టి మీది నిర్మలమైన ద్రాక్ష రసముతో విందు చేయను మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను ప్రభువైన యెహోవా ప్రతి వారి ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును భూమి మీద నడుగల జనుల నిందను తీసివేయును ఈలాగున జరుగులను యెహోవా సెలవిచ్చినాడు యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలిచిను పెంట కుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడ్డారు 1 కొరింథియన్స్ చాప్టర్ 2 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వర్స్ 9 ఆల్ టుగెదర్ ప్లీజ్ 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం 2:9 ఆఫ్ 1 కొరింథియన్స్ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఆల్ ఆఫ్ us టుగెదర్ అందరం కలిసి చదువుకుందాం But as it is written, I shall not see nor hear the heart of man. Father, we thank you for helping us right from the morning. ప్రభా ఉదయ కాలం నుంచి మాకు సహాయపడినందుకు మీకు వందనాలు. During the time of worship and also during the time of table, O Lord, we thank thee for bringing Noah and Ezekiah into our midst. ఆరాధన సమయంలో బల సమయంలో నోవహు జీవితాన్ని హిజ్కియా జీవితం ద్వారా మాతో మాట్లాడడానికి వందనాలు. We thank thee, O Lord, for those dear ones who have participated in the table in a worthy manner. ప్రభా యోగ్యమైన రీతిలో మా ప్రియులు ఎవరైతే బలిలో పాల్గొన్నారో వారిని బట్టి మీకు వందనాలు. After the table, nearly 30% people have gone. We do not know the reason for that. But if they have gone with the O Lord just reason, O Lord meet all their needs. So bala ipin tarvata dadu 30% mandi mari velipinaru prabha mari sariyena oka uddesham tho parinimitham velthunte prabha mari vaari pannlo meeru avasaram teechandi. Also we thank you for these dear ones in spite of so much delay, O Lord out of patience, O Lord they are staying in their presence to hear this speaking. ప్రభా ఆలస్యమైనప్పటికీ కూడా మరి మీ ప్రియులు ప్రభా ఇంకా వేచి ఉన్నారు మీ స్వరం వినడానికి వారి బట్టి మీకు వందనాలు. సాటిస్ఫై అస్ మమ్మల్ని తృప్తిపరచండి. ఇన్ ద ఆనరేజ్ మీ ఐ విల్ ఆనర్ దై వర్డ్స్ యేసు నామ సామ్యూల్ పుత్రుడి ప్రభా మొదటి సమయంలో 2:30లో నన్ను ఘనపరచు వారిని ఘనపరచుమంటున్నాం. వాట్ ఆఫ్ అస్ ఇరువురు అండ్ ఫూలిష్ వి ఆర్ స్టాండింగ్ బిఫోర్ దై ప్రెషియస్ పీపుల్. ఇరువురం కూడా ప్రభా బుద్ధిహీనులము బలహీనులము ప్రశస్తమైన ప్రజల ముందు నిలబడుతున్నాం. వి ఆర్ ఆల్సో నీడింగ్ యు మేము కూడా అవసరతలో ఉన్న ప్రజలు. Whether we are standing or sitting, we are looking at this, so that the Holy Spirit may minister the words of life unto us. మేము నిలిచిన కూర్చున్న ప్రభు మీ వైపు చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు జీవ మాటలను మాకు పరిచయం చేయండి. At the end of the meeting, O Lord, we may go out with joy. O Lord, with the joyful note that the Lord has spoken to me. ప్రభు కూడిక అయిపోయిన తర్వాత ప్రభు నాతో మాట్లాడాడని ఆనందంతో సంతోషంతో వెళ్ళగలిగినట్లుగా సహాయం చేయండి. All of us under the sprinkling of thy precious blood. మనందరినీ కూడా ఈ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తీసుకురండి. Declaring thy promises for this ministry. ఈ పరిశుద్ధ నిమిత్తము వాగ్దానాలు ఎదుర్కొని ప్రార్థిస్తున్నాం. Expecting great things. Ascribing all glory unto thy holy name, in Jesus' precious name we pray. గొప్ప సంగతులను ఆశిస్తు సమస్త ఘనత ప్రభావ మహిమలు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రశస్త నామమును ప్రార్థిస్తున్నాం. We all know Isaiah is considered as the greatest of the major prophets. మరి పెద్ద ప్రవక్తలలో మరి గొప్ప ప్రవక్తగా మరి యెషయా పరిగణించబడుతున్నాడు. So when he is the greatest of the major prophets, undoubtedly he is greater than the minor prophets. మరి పెద్ద ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయినప్పుడు సందేహం లేకుండా చిన్న ప్రవక్తల కంటే కూడా మరి పెద్దవాడే. When we go through the book of Isaiah in the Old Testament, many times we will be having the feeling that we are reading New Testament. మరి పాత యొక్క పాత నిబంధనలో యెషయా పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అనేక పర్యాయాలు నూతన నిబంధన చదువుతున్నట్లుగా అనిపిస్తుంది. That's why many people comments on the book of Isaiah as it is the Old Testament gospel.
అందుకని అనేక మంది వ్యాఖ్యానకర్త ఏమంటారంటే పాత నిబంధనలో ఉన్న సువార్త అని చెప్తారు. అండ్ ఇట్ ఇస్ ఎ మినీ బైబిల్. అది ఒక చిన్న బైబిల్ లాంటిది. దేర్ ఆర్ 66 బుక్స్ ఇన్ ద బైబిల్. దేర్ ఆర్ 66 చాప్టర్స్ ఇన్ ద బుక్ ఆఫ్ ఐజయా. అరే బైబిల్ లో 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉన్నాయి. అండ్ వి ఆల్ నో 39 బుక్స్ ఆర్ దేర్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ ద రిమైనింగ్ 27 ఆర్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. అరే పాత నిబంధనలో 39, మిగిలిన 27 మరి నూతన నిబంధనలో ఉన్నాయి. అండ్ వెన్ వి గో టు ద బుక్ ఆఫ్ ఐజయా, అరే యెషయా ఈ గ్రంథం చూస్తే, వెన్ వి రీడ్ ద ఫస్ట్ 39 chapters, it will be dealing the things of the Old Testament. The moment when you enter the 48th chapter, we can see about John the Baptist, as the New Testament is started with John the Baptist. మొదటి 39 అధ్యాయాలు యెషయాలో చదివినప్పుడు మరి పాత నిబంధన సంగతుల గురించి అక్కడ రాయబడింది. మరి 40వ అధ్యాయం గురించి కూడా అక్కడ నూతన నిబంధన సంబంధించిన అధ్యాయక విషయాలు మరి ముఖ్యంగా బాప్తిస్మ నుంచి యోహాను సంబంధించినవి అక్కడ ప్రస్తావించబడ్డాయి. ప్రాబబ్లీ ద బుక్ ఆఫ్ ఐజయా మే బి ఎ వెరీ ఫేవరెట్ బుక్ టు అపోస్టల్ పాల్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. మరి బహుశా అపోస్టల్ అయిన పౌలుకి నూతన నిబంధనలో మరి యొక్క యెషయా గ్రంథము చాలా బాగా ఇష్టమైన పుస్తకం అని ఎపిసిల్స్ నియర్లీ 80 times he quoted from the book of Isaiah. మరి అపోస్టల్ పౌలు తన పత్రికలలో దాదాపు 80 సార్లు మరి యెషయా గ్రంథము నుంచి కొన్ని వచనాలు అక్కడ చెప్తున్నాడు. What type of man Isaiah was? మరి యెషయా ఎలాంటి మనుషుడు? We all know he loved God and always he was touch of the throne of God. మరి ఎప్పుడు కూడా దేవుని ప్రేమించేవాడు, మరి దేవుని యొక్క సింహాసనానికి మరింత దగ్గరగా ఉండేవాడు. Not only that, అంత మాత్రమే కాదు, patriotic, love God's people. మరి ఆయన దేవుని యొక్క ప్రజలను కూడా ఆయన ప్రేమించాడు. He is a patriot. మరి ఆయన దేశభక్తుడు. అండ్ యు నో in those 26 chapters while addressing the people of Judah or even Israel, he addresses them as my people mari 26 times mari 26 adhyayalo mari akkada ishra chemichu 26 adhyayalo మరి ఇస్రాయేల్ ప్రజల గురించి మరి యూదా ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు మరి నా ప్రజలు అని ప్రస్తావిస్తున్నాడు. ఇట్స్ నియర్లీ 26 టైమ్స్, దాదాపు 26 సార్లు. నాట్ ఓన్లీ దట్, అంత మాత్రమే కాదు, హి ఇస్ ఎ ప్రొఫెట్ హూ హేటెడ్ సిన్, మరి పాపాన్ని ద్వేషించిన ప్రవక్త అయిన. హిస్ ఫేవరెట్ నేమ్ ఫర్ గాడ్ ఇన్ హిస్ బుక్ ఇస్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. హి టాక్స్ అబౌట్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. మరి ఈ యొక్క పుస్తకంలో మరి దేవుడికి ఇచ్చిన మరి ఎంత మంచి పేరు ఏంటంటే మరి ఇస్రాయెల్ యొక్క పరిశుద్ధుడు అని ఇచ్చాడు. ఇన్ ద హోల్ బైబిల్ 50 times the title is given to the Lord, the Holy One of Israel, only in the book of Isaiah 25 times it is given. మరి బైబిల్ అంతా కూడా 50 సార్లు మరి ఈ పేరు ఇవ్వబడితే కేవలం యెషయా గ్రంథంలో మరి ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధుడు అనే మాట 25 సార్లు ఉంది. అండ్ ఆల్సో దిస్ ప్రొఫెట్ ఇస్ ఎ వెరీ కరేజియస్ ప్రొఫెట్. మరి ఈ యొక్క ప్రవక్త ఎంతో ధైర్యస్థుడు కూడా. హి నెవర్ ఫీర్డ్ ద కింగ్స్, హి బోల్డ్లీ డిక్లేర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి రాజులకు కూడా భయపడకుండగా ఎంతో ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు. హి ఇస్ ద హీరో ఆఫ్ ఫెయిత్, వి కెన్ సీ ఇన్ 11:37 ఆఫ్ హిబ్రూస్. Some of them were son Esander, Manasseh has son, Isaiah, into two pieces. మరి అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11:37 మరి అక్కడ ఇక విశ్వాస వీరుల పట్టీలో మరి ఇక్కడ ఈయన యొక్క పేరు కూడా మనం చూస్తున్నాం. క్షమించండి, ఈయన రంభములతో మరి కోయబడ్డాడు మరి అన్న విషయాన్ని చూస్తున్నాం. సో ద వన్ హూ వాస్ సాన్ అసెండర్ వాస్ ద ప్రొఫెట్ ఐజయా ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. మరి అక్కడ పాత నిబంధనలు మరి రంపములతో కోయబడిన వారు ఎవరంటే మరి యెషయానే. హీ ఇస్ ఏ గ్రేట్ ప్రొఫెట్ ఇట్ ఇస్ సేమ్ టైమ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఎవాంజలిస్ట్. మరి ఆయన గొప్ప ప్రవక్త, అదే సమయంలో పాత నిబంధనలు ఈయన ఒక గొప్ప సువార్త. జనరల్లీ ప్రాఫిట్స్ విల్ బ్రింగ్ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ గాడ్, దే విల్ బి టాకింగ్ అబౌట్ ద లా ఆఫ్ ద లార్డ్ అండ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. సాధారణంగా ప్రవక్తలు దేవుని యొక్క తీర్పు గురించి మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి వారు మాట్లాడేవారుగా ఉంటారు. బట్ ఐజయా, దో హి వాస్ ఎ ప్రొఫెట్, వెన్ వి గో త్రూ హిస్ బుక్ he talks about salvation, he talks about Lord Jesus Christ and all these things. Par yesaya pravakta ainappudiki kuda rakshana gurinchi, yesu christu prabhu vaari gurinchi kuda ikkada prasthavistunnadu. Go to the book of Isaiah is almost going through the whole Bible. Par yesaya granthamanta chadute dadapu Bible anta chadivinatlu gaane untundi. He talks about the first creation, he is talking about the
last time in the second creation also. ఆయన మొదటి సృష్టి గురించి తర్వాత రెండవ సృష్టి గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. He talks about how God created the heavens and earth and how he is going to create the new Jerusalem and all these things. ఆయన దేవుడు భూమి ఆకాశములను ఏ విధంగా సృజించాడు అంతే కాకుండా నూతన యెరూషలేమును ఏ విధంగా సృష్టించబోతున్నాడో దాని గురించి కూడా ప్రస్తావిస్తాడు. He talks about the first coming of Lord Jesus Christ. He talks about equally the second coming of Lord Jesus. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ గురించి ఆయన మాట్లాడుతున్నాడు అదే విధంగా యేసుక్రీస్తు కొన్ని వారాల క్రితము నెబుకద్నెజర్ యొక్క ప్రతిమ గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మరి దమస్కు గురించి కూడా ఎండిపోయిన భూమి ఏ విధంగా ఫలించబోతుందో మరి దాని గురించి కూడా మాట్లాడారు. మనం చదువుకున్న యెషయా 25వ అధ్యాయానికి వస్తే He is talking about a feast that is arranged by the Lord Jehovah on the mountain. అక్కడ పర్వతం మీద యెహోవా ఏర్పాటు చేసిన విందు గురించి మాట్లాడుతున్నాడు. Isaiah 25:6. యెషయా 25:6. ఈ పర్వతము మీద సైన్యముల అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. What is written there? ఇక్కడ ఏమని రాయబడింది? You carefully note those words. జాగ్రత్తగా ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. The Lord of hosts, that is Lord Jehovah. మరి సైన్యముల అధిపతి యెహోవా. And secondly, రెండవది, on this mountain, ఈ పర్వతము మీద. And thirdly, మూడవది, it is a feast he is arranging. మరి ఇక్కడ విందు చేస్తున్నాడు. And fourthly, నాలుగవది, there is no reservation, it is for all people. మరి ఇక్కడ ఈ యొక్క విందు మరి సమస్త జనముల కోసం కొంతమంది కోసం కాదు. See how beautifully the prophet is writing about mountain Golgotha. మరి ఆ గొల్గొథా పర్వతం గురించి ఎంత అద్భుతముగా మరి యొక్క ప్రవక్త రాస్తున్నాడు. The mountain is the mountain Golgotha. ఈ యొక్క పర్వతము గొల్గొథా పర్వతం. The father arranged a feast on Golgotha for all people by killing his own son as the lamb of God. మరి తండ్రి తన యొక్క కుమారుని గొర్రెపిల్ల వలె వధించడం ద్వారా సమస్త ప్రజలకు జనులకు ఆయన విందు ఏర్పాటు చేశాడు. Yes, he allowed his own son to be killed. మరి తన సొంత కుమారుని చంపబడడానికి అనుమతించాడు. It is written on the mountain. ఎంతో స్పష్టంగా ఉంది పర్వతం మీద. And no man has arranged this, the Lord has arranged this feast. మరి ఏ మనుషుడు కూడా ఈ విందు ఏర్పాటు చేయలేదు కానీ దేవుడే యెహోవా ఏర్పాటు చేశాడు. It is not for Jews, it is not for Israelites, it is not for the Gentiles, it is for all the people. మరి యూదులకు ఇశ్రాయేలుకు అన్యులకు కాదు కానీ సమస్త జనులకు ఈ యొక్క విందు ఏర్పాటు చేశాడు. What a wonderful way about the crucifixion of Lord Jesus Christ. This prophet is narrating before his birth. పరి యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ వేయడం గురించి ఆయన జన్మించక మునుపే ఎంత అద్భుతంగా ఈ ప్రవక్త వివరిస్తున్నాడు. What is the name the father is putting to that program? మరి ఆ యొక్క కార్యక్రమానికి తండ్రి ఏ పేరు పెడుతున్నాడు? It is a feast. అది విందు. It is the feast of the Lord. మరి ప్రభు యొక్క విందు. The feast arranged by the Lord. మరి ప్రభు ఏర్పాటు చేసిన విందు. So now, కాబట్టి ఇప్పుడు we all know about a feast. మరి విందు అంటే మనకు తెలుసు. Let us think about the general feast. Maybe a birthday party or a marriage reception or something like that. మరి ఏదో బర్త్డే కానీ వివాహ విందు కానీ దాని గురించి మనం ఆలోచిస్తే. Now when we go to a feast, ఏదైనా విందుకు వెళ్ళినప్పుడు, yes, so many items will be there. అక్కడ అనేక పదార్థాలు ఉంటాయి. And based on the capacity of the host, of course, the guests will be having good capacity. Based on the capacity of the host. మరి ఆ ఏర్పాటు చేసే వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి తినేవారికి కెపాసిటీ ఉంటుంది. తినేవారికి సామర్థ్యం ఉంటుంది ఎలాగో పెట్టేవారికి ఏర్పాటు చేసే వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి అనేక ఆహార పదార్థాలు పెడతారు. మేబీ 6 to 7 ఐటమ్స్, సమ్ పీపుల్ 30, సమ్ పీపుల్ 40, సో మెనీ ఐటమ్స్ అవైలబుల్. 6-7 ఉంటాయి, లేకపోతే కొంతమంది 30-40 ఆహార పదార్థాలు ఉంటాయి. సో వెన్ ఇట్ ఇస్ ఎ ఫిష్, దేర్ విల్ బి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ so that we may eat and enjoy. అక్కడ విందు అంటే అక్కడ అనేక ఆహార పదార్థాలు ఉంటాయి, మనం తిని తృప్తి చెందొచ్చు. Now when we come to the mountain Golgotha, ఇక్కడ గొల్గొథా కొండ మీదకి వస్తే, when we want to attend the feast arranged by
by the Lord, the Father. मरी प्रभु तंद्र एयरपोर्ट जिसना विंदु को हाजर आवाज रखते नपुर. We all know, the animal that was killed was the lamb of God, the very Son, Lord Jesus Christ. अरे सर वधिंच बढ़ना आयका पशु वो अरे गोरकुल एस कृष्ण प्रभु ताने. So what are the items so that you and I may enjoy, the Father is putting in the face? That is the question. मरी का प्रश्न एक जन के तंद्र या विंदु लो एयरपोर्ट जिसना आहार आहार पदार्थ लेती. So that you and I may enjoy. अरे नीव रे गुड़ा आनंदिंच लाग. Everybody may experience. मरी प्रति ओकर गुड़ा अरबोविंच लागना. Yeah, let us hear carefully. मरी जात्र तक का विदा. In the limited time, let us see at least 7 important items the Father has arranged in that fish, so that every person who is born in this world, they can enjoy. अरे लोकमलो जन्मिंचना प्रति ओकर गुड़ा आनंदिंच लागना तंद्र एयरपोर्ट जिसना एड विषय लनो. अरे गोदी समय मलो मनु ज्ञापन जिसना. When you come to the cross. अरे सिलुवे जाते कोचना. When you come to the mountain Golgotha. अरे गोलगोता कोणे जाते कोचना. When you come to the cross, place where the Lord Jesus Christ has given up his ghost. अरे एस कृष्ण प्रभु तर आत्मनु तंद्र अपगिंचना स्थलानी कोचना. And what are the things you can enjoy? अरे अगर मनु आनंदिंच गला पदार्थ. At the foot of the cross, what are the things the Father has arranged? मरी इंता आयका कोणे जाकर तंद्र एलांटी विषय एयरपोर्ट जिसना. Number one. मट्ट मधुर. Number one. मट्ट मधुर. 25:7. 25:7. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. Two important things are mentioned in verse 7. 7వ వచనములో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. One is మొట్టమొదటి curtain and the other is a veil. మరి మొట్టమొదటిదేమో అక్కడ ముసుకు, మరి రెండవది తెర. See two things the prophet is writing. మరి ప్రవక్త రెండు విషయాలు రాస్తున్నాడు. If you come to the mountain Golgotha. Golgotha కొండ యొక్కకు వస్తే. If you come to the cross. శిలువ యొక్కకు వచ్చినప్పుడు. Yes, the first thing what the Father is offering to you is the removal of the veil. మరి తండ్రి మీకు అనుగ్రహించే మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ యొక్క తెరను తొలగిస్తున్నాడు. And we all know. మాకు తెలుసు. Yes, when the Lord Jesus Christ died on the cross of Calvary. యేసు క్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో మరణించినప్పుడు. This is the thing what has happened. మరి ఈ సంగతి అక్కడ జరిగింది. Mark's Gospel 15:38. మరి మార్కు సువార్త మరి 15:38లో. Yeah, the veil in the temple was torn from top to bottom. మరి దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు చిరిగిపోయింది. What this veil will do? మరి యొక్క తెర ఏం చేస్తుంది? Yes, it will not allow you to see the things which are beyond that curtain. అవతల వైపున తెర అవతల వైపున విషయాలను చూడకుండా మరి ఇది చూడలేమి తెరబట్టి. In the recent past weeks we are having a Bible study on the tabernacle. మరి ఈ ఒక కొన్ని వారాలుగా ప్రత్యక్ష గుడారం గురించిన బైబిల్ పఠనం కలిగి ఉన్నాం. Last week గడిచిన వారం our dear brother was sharing the things which are there in the most holy place. మరి అతి పరిశుద్ధ స్థలంలో ఉండే విషయాల గురించి సహోదరుడు పంచుకుంటున్నాడు. In the Old Testament పాత నిబంధనలో however great they were, అరే ఎంత గొప్పవారైనా they may be leaders, అరే నాయకులు అయినా, he may be Moses also, అరే మోషే అయినా కూడా, but అయితే they are not allowed to go into the most holy place. అతి పరిశుద్ధ స్థలములో వెళ్ళడానికి వారికి అనుమతి లేదు. In the outer court, మరి వెలుపటి ఆవరణంలో the general public can come to offer their sacrifices. మరి సాధారణ ప్రజలు వాళ్ళు బలులు అర్పించడానికి వస్తారు. The Israelites can bring their sacrifices to the outer court. మరి ఇశ్రాయేలు వెలుపటి ఆవరణంలోకి వచ్చి బలులు అర్పిస్తారు. But when it comes to the holy place, మరి అతి పరిశుద్ధ స్థలానికి వచ్చేసరికి all cannot go to the holy place. మరి అందరూ కూడా పరిశుద్ధ స్థలములో ప్రవేశించలేరు. The priests are allowed. కేవలం యాజకులు మాత్రమే వాళ్ళు. But when it comes to the most holy place, అంటే అతి పరిశుద్ధ స్థలానికి వచ్చేసరికి any man can speak to God face to face. మరి ఎక్కడైతే ఒక మనుషుడు మరి దేవుడితో నేరుగా ముఖాముఖిగా మాట్లాడగలడు. Last week beautifully about the ark it is explained in the Thursday Bible study. మరి గడిచిన వారం గురువారం బైబిల్ పఠనంలో ఆ యొక్క మందసము గురించి ఎంతో చక్కగా వివరించారు. That are kept in the ark. మరి ఆ మూడు విషయాలు మందసంలో ఉంచబడిన మూడు విషయాలు కూడా అది మన్నా, అది మన్నా అండ్ ఆరిస్ రాడ్, రహరు కర్ర అండ్ ఆల్సో ది టాబ్లెట్స్ ఆఫ్ ద కమాండ్మెంట్. మరి ఆ యొక్క ఆజ్ఞల యొక్క రాతి పలకలు. ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ కెప్ట్ ఇన్ ద ఆర్క్. మరి మూడు విషయాలు కూడా ఆ యొక్క మందసంలో ఉంచబడ్డాయి. ఆల్ ద త్రీ థింగ్స్ ఆర్ స్పీకింగ్ అబౌట్ ద రెబెలియన్ ఆఫ్ మ్యాన్, యు అండ్ మీ. మరి ఆ మూడు విషయాలు కూడా మానవుని యొక్క తిరుగుబాటు గురించి, నీ గురించి, నా గురించి మాట్లాడుతున్నాయి. Whenever God sees you and me, he can see only rebellion and stiff-neckedness. ఎప్పుడైతే దేవుడు నిన్ను నన్ను చూస్తాడో మెడవంచిన తనము ఆ యొక్క తిరుగుబాటు స్వభావాన్ని చూస్తాడు. That is our nature right from our birth. మరి ఆ యొక్క జన్మించినప్పటి నుంచి కూడా అది మన స్వభావం. But in the most holy place, what is there? అయితే అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? That rebellion was covered by a mercy
తీసి ఆ యొక్క బ్లడ్ ఇస్ స్ప్రింక్ల్డ్ దే. మరి అక్కడ ఆ యొక్క తిరుగుబాటు మరి ఆ యొక్క మరి కరుణా బీజముతో కప్పబడి ఉంది. అండ్ దెన్ దెన్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ డిసెండెడ్ అండ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ వాస్ దేర్. మరి అక్కడ దేవుని యొక్క మహిమ దిగొచ్చింది, దేవుని యొక్క స్వరం అక్కడ వినగలం. యువర్ రిబెలియన్ మై రిబెలియన్, యువర్ సిన్ అండ్ మై సిన్ ఇస్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ కెన్ బి సీన్ ఇన్ ద మోస్ట్ హోలీ ప్లేస్. మరి మీ యొక్క తిరుగుబాటు, నా యొక్క తిరుగుబాటు మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కప్పబడింది. అతి పరిశుద్ధ స్థలంలో మనం చూడొచ్చు. బికాజ్ యువర్ సిన్ ఇస్ సిన్స్ ఆర్ కవర్డ్. ఎందుకంటే మన పాపాలు పాపాలు కప్పబడ్డాయి కాబట్టి. వెన్ యు గో టు ద మోస్ట్ హోలీ ప్లేస్ ద ఫాదర్ విల్ సీ యు యాజ్ ఎ గిల్ట్లెస్ పర్సన్, యాజ్ ఎ సిన్లెస్ పర్సన్. దట్స్ వై హి ఇస్ ఏబుల్ టు స్పీక్ టు యు. మరి యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించిన తర్వాత దేవుడు నిన్ను పాపము లేని వాడుగా దోషము లేని వాడుగా చూస్తాడు కాబట్టి నీతో మాట్లాడతాడు. ఇన్ ద హోల్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ అయితే పాత నిబంధన అంతా కూడా ఇంక్లూడింగ్ మోషేస్ నాన్ వర్ అలౌడ్ టు గో టు ద మోస్ట్ హోలీ ప్లేస్. మరి మోషేతో పాటు ఎవరికి కూడా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే హక్కు లేదు. బికాజ్ దేర్ ఇస్ ఎ కర్టెన్ దేర్. ఎందుకంటే అక్కడ ఒక తెర ఉంది. ద కర్టెన్ హస్ నాట్ అలౌడ్ ఎన్ ఆర్డినరీ ఇజ్రాయెలైట్ టు హి మే బి ఎ లీడర్ నాట్ టు హావ్ ఎ డైరెక్ట్ కమ్యూనియన్ విత్ గాడ్ ఇన్ ద హోల్ మోస్ట్ హోలీ ప్లేస్. మరి అతి పరిశుద్ధ స్థలంలో ఒక నాయకుడైనా కూడా ఇజ్రాయెల్ ఎవరికి కూడా దేవునితో సహవాసం కలిగే అవకాశం లేదు. వాట్ హస్ హ్యాపెన్ అట్ ద క్రాస్. మొదటి విషయం ఏదో ఆనందించవచ్చు అంటే మరి తండ్రితో నేరుగా ముఖాముఖిగా మాట్లాడే అవకాశం. చిందించడం ద్వారా తండ్రి తృప్తి చెందాడు. ఇప్పుడు ఎవరైనా అతి పరిశుద్ధ స్థలంలోకి రావచ్చని మాట్లాడచ్చు, దేవుని యొక్క స్వరాన్ని కూడా వినొచ్చు. సో మెనీ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. వేర్ ఎవర్ యు గో యు కెన్ సీ దోస్ బిల్డింగ్స్, సీ కెన్ దోస్ స్ట్రక్చర్స్, బట్ యు కెనాట్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ దో దే ఆర్ వండర్స్. మరి ఈ యొక్క లోకంలో అనేక అద్భుతాలు ఉన్నాయో, అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి, అయితే అక్కడ దేవుని యొక్క స్వరాన్ని మాత్రం మనం వినలేము. బట్ వెన్ యు కమ్ టు ద క్రాస్, అయితే సిలువ యొక్క వచ్చినప్పుడు బికమ్ ద పార్టిసిపెంట్ ఆఫ్ ద ఫీస్ట్ చెలెంజ్డ్ బై ద ఫాదర్ బై కిల్లింగ్ హిస్ ఓన్ సన్. మరి తండ్రి తన సొంత కుమారుని వధించడం ద్వారా ఏర్పాటు చేసిన విందు యొక్కకు వచ్చినప్పుడు వాట్ ఎ వండర్ఫుల్ ప్రివిలేజ్, ఎంత అద్భుతమైన మరి అవకాశం అది. ఆల్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ ఇన్ డీటెయిల్ ఇన్ హీబ్రూస్, యు కెన్ రీడ్ దట్. మరి ఈ వివరంగా హెబ్రీ రాష్ట్ర పత్రికలో ఉంది. తర్వాత వి షల్ గో టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ బోల్డ్లీ. మరి కృపా సింహాసనం యొక్క ధైర్యంగా మరి అవసరతలో దేవుని యొక్క కృపను పొందడానికి ఇలాంటి అవకాశం లేదు. The voice of the Lord. మరి సిలువకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వింటావు. What is the first voice? మరి మొదటి స్వరం ఏంటి? My son, your sins are forgiven. మరి నా కుమారుడా, నీ పాపములు క్షమించబడ్డాయి. ఎంత గొప్ప ఆనందం! What a wonderful thing it is! ఎంత అద్భుతమైన విషయం అది! Quickly I will go because today it is late. మరి ఇది ఆలస్యమైంది కాబట్టి త్వరగా ముందుకు వెళ్దాం. Only one item we cannot take for so much time. మరి ఒక విషయాన్ని ఎంత సమయం తీసుకోలేము. And now when the veil is torn, మరి ఎప్పుడైతే ఆ యొక్క ముసుగు తొలగించబడిందో, when you and I are having a direct approach to God, ఎప్పుడైతే నీవు నిన్ను దేవునితో ముఖాముఖిగా ఉన్నావో, that is not an ordinary being. మరి సాధారణుడు సామాన్యమైన వ్యక్తి కాదు. What Satan has done, మరి సాధారణుడు ఏం చేశాడు? What Satan has done, ఇది నా సాధారణ ఏం చేశాడు? Satan knows very well man is having a direct approach to God. మరి సాధారణుడు బాగా తెలిసిన విషయం ఏంటంటే మనిషికి దేవునితో నేరుగా ముఖాముఖిగా మాట్లాడాలి. God, when he falls in love with God, Satan knows very well man will leave Satan. మరి దేవుని ప్రేమించినప్పుడు, దేవునితో నేరుగా కలుసుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మరి మనిషిని ప్రేమిస్తాడు. Satan knows that man will leave Satan and goes and cling to God. మరి సాతానుకు తెలిసిన విషయం ఏంటంటే మనుషులు సాతానుని వదిలిపెట్టి దేవుని హత్తుకుంటాడు. Now what Satan has done, ఇప్పుడు సాతానుడు ఏం చేశాడు? What Satan has done is he put a veil upon our faces. మరి సాతానుడు ఏం చేశాడంటే మన ముఖముల మీద ముసుగు వేశాడు.
Understand it clearly. अरे जागरूक कर आदम चेस That's why two different words are written in verse 7. अंधकर एडो वचनमलो अरे रेंडु वेर वेर मातल नाय When the father was satisfied with the blood of Christ, when he has torn the veil from the curtain from top to bottom. ఎప్పుడైతే తండ్రి కుమారుని యొక్క రక్తం చేత తృప్తి చెంది ఆ యొక్క తెరను పై నుంచి కింద వరకు మరి చింపి వేశాడు ఎవ్రీబడీ ఇస్ అప్రోచింగ్ టు ద మోస్ట్ హోలీ ప్లేస్ ప్రతి ఒక్కరు కూడా అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తున్నారు దే ఆర్ సీయింగ్ అండ్ దే ఆర్ రికగ్నైజింగ్ గాడ్ అండ్ హియరింగ్ హిస్ వాయిస్ దేవుని గుర్తు పరి దేవుని చూస్తున్నారు దేవుని యొక్క స్వరాన్ని వింటున్నారు దే ఆర్ హావింగ్ ఫెలోషిప్ విత్ ద గాడ్ పరి దేవునితో సహవాసం కలిగి ఉన్నారు దట్ కుడ్ నాట్ టాలరేట్ పరి సాతాను తట్టుకోలేకపోతున్నాడు నో నో వాట్ సాతాన్ హస్ డన్ కాబట్టి ఇప్పుడు సాతానుడు ఏం చేశాడు పుట్ ఏ వెయిల్ అపాన్ ద ఫేసెస్ ఆఫ్ ద పీపుల్ కాబట్టి ప్రజల యొక్క ముఖముల మీద ఆయన ముసుగు వేశాడు దో గాడ్ హస్ గివెన్ ద ఫెసిలిటీ ఫర్ మ్యాన్ టు అప్రోచ్ హిమ్ బికాజ్ ఆఫ్ ద వెయిల్ ఆఫ్ సాతాన్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ హూ ఇస్ బిఫోర్ హిమ్ మరి తండ్రి మరి ఆ యొక్క తెరను తొలగించి దేవునితో మాట్లాడే అవకాశం ఇచ్చినప్పటికీ కూడా సాతానుడు ఆ ముసుగు వేశాడు దాన్ని బట్టి మనుషులు గుర్తుపడలేకపోతున్నారు వాట్ పాల్ ఇస్ రైటింగ్ ఇన్ వి ఆల్ 2 కొరింథియన్స్ 4 4 రెండో కొరింథి 4 4 లో పౌలు అదే రాస్తున్నాడు 2 కొరింథియన్స్ రెండో కొరింథి చాప్టర్ 4 నాలుగో అధ్యాయం అండ్ వర్స్ 4 About the veil is writing in whom the God of this world has blinded the minds of them which believe not, lest the light of the glorious gospel of Christ, who is the image of God, should shine unto them. దేవుని స్వరూపమైన క్రీస్తుమయమును కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు దృఢితనము కలుగజేసెను వై ఎందుకు ద పర్పస్ ఇస్ రిటెన్ దేర్ ఇక్కడ ఉద్దేశం ఇక్కడ రాయబడింది సో దట్ దే మే నాట్ లుక్ అట్ ద లైట్ ఆఫ్ ద గ్లోరియస్ గాస్పెల్ పరాయక మహిమకరమైన సువార్త వైపు వారు చూడకుండా ఉన్నట్లు దట్స్ వై అందుకని వెన్ పాల్ వెంట్ టు ఏథెన్స్ మరి పౌలు ఎప్పుడైతే ఏథెన్స్ కు వెళ్ళాడో మ్యాన్ ఇస్ హావింగ్ ఎ డిజైర్ టు వర్షిప్ ద లార్డ్ మరి మనుషునికి ప్రభువును ఆరాధించాలనే కోరిక ఉంది లెట్ హిమ్ బి బిలాంగింగ్ టు ఎనీ రిలీజియన్ ఇన్ దిస్ వరల్డ్ లోకములో ఎలా ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా దేర్ ఇస్ ఎ డిజైర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ టు వర్షిప్ గాడ్ మరి దేవుని ఆరాధించాలి అనే కోరిక మనిషి యొక్క హృదయంలో ఉంది నౌ వాట్ సాతాన్ ఇస్ డూయింగ్ అది ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు బై పుట్టింగ్ ద వెయిల్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్ హి ఇస్ నాట్ అలోయింగ్ ద పీపుల్ టు లుక్ ఎట్ ద ట్రూ గాడ్ మరి మనిషిన ముఖం మీద ఆ ముసుగు పెట్టబడడం ద్వారా మరి నిజమైన దేవుని చూడకుండా చేస్తున్నాడు దట్స్ వై ద పీపుల్ ఆర్ వర్షిపింగ్ యాస్ దే ఐ అందుకనే ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు యా ఆఫ్టర్ ద ఫిలిప్పియన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద ఫిలిప్పైన్ జైల్ మరి ఫిలిప్పి ఆయక జైల్లో మరి ఆయక అనుభవం అయిపోయిన తర్వాత హి వెంట్ టు అపోలోని అండ్ అదర్ ప్లేసెస్ ఆంఫిపోలిస్ మరి అపోలోని ఆంఫిపోలి అనే ప్రాంతాలకు వెళ్ళాడు హి వెంట్ టు థెసలోనికా తర్వాత థెసలోనికా వెళ్ళాడు హి వెంట్ టు బెరయా తర్వాత బెరయాకు వెళ్ళాడు ఫ్రమ్ దేర్ హి వెంట్ టు ఏథెన్స్ తర్వాత అక్కడి నుంచి ఏథెన్స్ కు వెళ్ళాడు అండ్ సడన్లీ వెన్ పాల్ సా ద ఎథెనియన్స్ దేర్ మరి అకస్మాత్తుగా అక్కడ పౌలు ఏథెన్స్ వారిని చూసినప్పుడు దే ఆర్ హావింగ్ డివోషన్ వారికి భక్తి ఉంది దే ఆర్ వర్షిపింగ్ గాడ్ ప్రభువును ఆరాధిస్తున్నారు వర్షిప్ సమ్ గాడ్ మరి ఏదో దేవుని ఆరాధిస్తున్నారు అండ్ దే డు నాట్ నో హూమ్ దే ఆర్ వర్షిపింగ్ ఎవరిని ఆరాధిస్తున్నారు ఎరగబడి ఆరాధిస్తున్నారు దట్స్ వై ఇన్ 1723 ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ అందుకని అపోస్టల కార్యములు 17:23 లో అండ్ దేర్ ఇట్ ఇస్ రిటెన్ ఎన్ అన్నోన్ గాడ్ మరి తెలియని దేవునికి అని అక్కడ రాయబడింది దే ఆర్ హావింగ్ ఎ డిజైర్ టు వర్షిప్ గాడ్ మరి ప్రభువుని ఆరాధించాలనే ఆశ ఉంది బట్ వై దే ఆర్ వర్షిపింగ్ ఎన్ అన్నోన్ గాడ్ అయితే తెలియబడని దేవుని ఎందుకు ఆరాధిస్తున్నారు బికాజ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ దట్ గాడ్ ఇక్కడ దేవుణ్ణి చూడలేకపోతున్నారు హూ ఇస్ ద రీజన్ ఫర్ దట్ దానికి కారణం లో ద ఫాదర్ టర్న్ ద కర్టెన్ ద సాతాన్ హస్ కెప్ట్ ఎ వెయిల్ అపాన్ దిస్ పీపుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ హూ ద ట్రూ గాడ్ ఇస్ మరి తండ్రి ఆ తెరను తొలగించినప్పటికీ కూడా తండ్రి ఆ నిజమైన మరి ఆ సాతాను నిజమైన దేవుని చూడకుండా ముసుగు వేశాడు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వాస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్ మరి యేసుక్రీస్తు ప్రభువు సిలువలో వేలాడుతున్నప్పుడు ఈవెన్ ద వెరీ ఫస్ట్ వర్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ స్పీక్స్ అబౌట్ ఇట్ మరి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మొట్టమొదటి మాట దాని గురించి మాట్లాడుతుంది 23:34 లూకా సువార్త 23:34 దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ తండ్రి ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు దే డు నాట్ నో దట్ దే ఆర్ క్రూసిఫైయింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ద వెరీ గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ మరి లోకం యొక్క దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ వేస్తున్నామన్న సంగతి వారికి తెలియదు అంత మాత్రమే కాదు లార్డ్ జీసస్ క్రైస్ట్ వాస్ స్పీకింగ్ టు దట్ సమారిటన్ వుమన్ యేసుక్రీస్తు ప్రభువు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు జాన్ 4:22 మరి యోహాను సువార్త 4:24 లో యు వర్షిప్ హిమ్ హూమ్ యు న్యూ నాట్ మరి మీరు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారు దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ టుడే ఇది నా ఈ లోకంలో ఈ సంగతి జరుగుతుంది ది పీపుల్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ నాట్ వర్షిపింగ్ ద ట్రూ గాడ్ బికాజ్
Satan has kept a veil upon their mind. మరి లోకంలో ఉన్న ప్రజలు నిజమైన దేవుని ఎందుకు ఆరాధించలేకపోతున్నారంటే సాతానుడు వారి ముఖము మీద ముసుగు వేశాడు. Even the Lord Jesus Christ was there upon this earth in the human body. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మానవ శరీరంలో ఈ యొక్క భూలోకములో ఉన్నప్పుడు he was performing miracles, he was healing people. ఆయన ప్రజలను స్వస్థపరుస్తూ అద్భుతాలు సూచక క్రియలు చేస్తున్నాడు. Yes. One day he asked his disciples, what are the people are talking about? Nobody said that they are talking about you as Jesus Christ. ఎవరు కూడా నీ గురించి యేసు క్రీస్తు ప్రభువా అని అనుకుంటున్నారు ఎవరు చెప్పలేదు. People are talking that you are Jeremiah. మరి నువ్వు యెర్మీయా అని కొంతమంది అనుకుంటున్నారు. Telling that you are Elijah. మరి నువ్వు ఏలియా అని కొంతమంది అనుకుంటున్నారు. Some people are telling that you are John the Baptist. సో బాప్టిస్టు నుంచి యోహాను అని కొంతమంది అనుకుంటున్నారు. Why people are having different opinion on the same person, Lord Jesus? యేసు క్రీస్తు ప్రభువా ఒకే వ్యక్తి మీద వేరు వేరు ఆలోచనలు తలంపులు ఎందుకు కలిగి ఉంటున్నారు? మిస్టేక్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. మరి తండ్రి యొక్క తప్పు కాదు. గాడ్ ద ఫాదర్ హస్ టోర్న్ ద కర్టెన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ సో దట్ యు మే కమ్ డైరెక్ట్లీ టు హిమ్ అండ్ డైరెక్ట్లీ టు స్పీక్. మరి తండ్రి అయిన దేవుడు తెరలు పై నుంచి కింద వరకు మరి చిన్న గోడ ఎందుకంటే నేరుగా వచ్చి ఆయనతో మాట్లాడొచ్చు. అయితే సాతాన్ హస్ కెప్ట్ దట్ వే. అయితే సాతానుడు ఆ ముసుగు పెట్టాడు. హి ఇస్ నాట్ అలోవింగ్ యు టు సీ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. యేసుక్రీస్తు ప్రభువారిని యేసుక్రీస్తు ప్రభువారు లోక రక్షకుడిని చూడకుండా చేస్తున్నాడు. దట్స్ వాట్ ఐ సే ఇస్ రైటింగ్. మరి ఆ విషయాన్ని యేసు రాస్తున్నాడు. ఈవెన్ ద డిసైపుల్స్ వార్ ఆన్ ద వే టు ఎమ్మాస్ దే కుడ్ నాట్ రికగ్నైజ్ జీసస్ 24:31 అప్పుడు మరి లూకా సువార్త 24:31 లో ఎమ్మా గ్రామానికి వెళ్తున్న శిష్యులు కూడా ఆయన గుర్తుపట్టలేకపోయారు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి సహోదరి సహోదరులారా దిస్ వెయిల్ విల్ బి రిమూవ్డ్. మరి యొక్క ముసుగు ఎప్పుడు తొలగించబడుతుంది? ఇన్ ద సెకండ్ ఐటమ్ ఎట్ ద క్రాస్ వెన్ యు కమ్ టు ద క్రాస్ వెన్ యు కమ్ టు మౌంటెన్ గొల్గొతా. అలా గొల్గొత కొండ మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క శిలువ మీద కోసినప్పుడు అది రెండో విషయం. యు మే గో టు మెనీ ప్లేసెస్. అనేక ప్రాంతాలకు వెళ్ళొచ్చు. గో హియర్ అండ్ దే. ఇజ్రాయెల్కు వెళ్ళొచ్చు. సో ద వెయిల్ విల్ నాట్ బి రివీల్డ్ అండ్ ఇన్ రిమూవ్. మరి ఆ ముసుగు తొలగించబడదు. సాటన్ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. మరి సాతానుడు ఈ లోక అధికారి. అండ్ హియర్ ఐజాయ ఇస్ రైటింగ్. ఇక్కడ యెషయా రాస్తున్నాడు. ద వెయిల్ దట్ ఇస్ thrown upon the nations, he will take it away. At that mountain. మరి ఆ యొక్క కొండ మీద సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును ఆయన తీసివేస్తాడు. What a wonderful feast ఇది. ఎంత అద్భుతమైన విందు ఇది. The curtain is removed. మరి ఆ యొక్క తెర తొలగించబడింది. The veil is removed. రెండవది ముసుగు తొలగించబడింది. Thirdly. మూడవది verse 8. 8వ వచనం. Verse 8. 8వ వచనం. Third thing. మూడవ విషయం. He will swallow death in victory. మరి మరెన్నడూ ఉండకుండా మరణము ఆయన మృంగి వేయును. ఇట్ నాట్ ట్రూ దట్ హస్ టేకెన్ ప్లేస్ యాజ్ ద థర్డ్ ఐటమ్ ఎట్ ద మౌంటెన్. మరి ఆ కొండ మీద జరిగిన ఈ యొక్క మూడవ విషయం ఇది నిజం కాదా? హెల్ ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువారు మరణించినంత వరకు yes డెత్ వాస్ స్వాలోయింగ్ ఎవరీబడీ హూ ఇస్ బోర్న్. మరి ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరిని మరణము మృంగి వేస్తా ఉంది. ఎవరీబడీ దే మస్ట్ హావ్ లివ్డ్ ఫర్ 900 ఇయర్స్ ఆర్ 500 ఇయర్స్ ఆర్ 200 ఇయర్స్ and finally the death has swallowed them. మరి ప్రతి ఒక్కరు కూడా 200 500 900 సంవత్సరాలు జీవించినా కూడా మరణం వాడిని మృంగి వేసింది. బట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ డైడ్. అయితే యేసు క్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు వాట్ హస్ హ్యాపెన్డ్? ఏం జరిగింది? హి స్వాలోడ్ ద డెత్. మరి ఆయన మరణమును మృంగి వేశాడు. ఆల్ దిస్ డేస్ డెత్ వాస్ స్వాలోయింగ్ ఎవరీబడీ. మరి ఇన్ని దినాలు కూడా మరణము అందరిని మృంగి వేస్తుంది. ఆ దెన్ హి డైడ్ ఆన్ ది క్రాస్. ఎప్పుడైతే ఆయన శిలువలో మరణించాడు, హి గేవ్ అప్ ది గోస్ట్. ఆయన ఆత్మను అప్పగించిన తర్వాత డెత్ వాస్ స్వాలోడ్. మరి ఆయన మరణము మృంగి వేయబడింది. సో దట్ యు అండ్ ఐ బిలీవ్ ద లార్డ్ పెర్ఫార్మ్డ్ ఎ స్మాల్ మిరకిల్ అట్ దట్ టైం. మరి ఆ సమయంలో దేవుడు ఒక అద్భుతము చేశాడు అని నీవు నాను నీవు నేను కూడా నమ్మునట్లుగా. ఇఫ్ నాట్ లేకపోతే ఇఫ్ హి సేస్ దట్ దిస్ వాలో మే పీపుల్ వి డోంట్ బిలీవ్. ఓ ఐ వాంట్ ఎవిడెన్స్ బికాజ్ వి ఆర్ ఆల్ సైంటిఫిక్. మరి మనం శాస్త్రీయ జ్ఞానంతో ప్రజలము కాబట్టి మరణము మృంగి వేయబడింది అంటే ఆధారం ఎక్కడ ఉందని అడుగుతాం. సో దట్స్ వై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ నోయింగ్ అవర్ వీక్నెస్ హి పెర్ఫార్మ్డ్ ఎ మైటీ మిరకల్. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మన బలహీనత ఎరిగి ఒక గొప్ప అద్భుతం చేశాడు. మత్తయి గాస్పెల్ మత్తయి సువార్త వి ఆల్ నో దిస్ థింగ్స్. ఈ విషయాలు మనకు తెలుసు. మత్తయి గాస్పెల్ మత్తయి సువార్త చాప్టర్ 27 27వ అధ్యాయం. మత్తయి 27 మత్తయి 27 అండ్ 52 53 52 53 సమాధులు తెరవబడిన నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను. వారు సమాధులలో బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడి. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఇస్. ఎంత అద్భుతమైన విషయం. ఇట్ ఇస్ బై ద రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో యేసు క్రీస్తు ప్రభువు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణ సమయంలో స్పెషల్లీ వెన్ హి క్రైడ్ అప్ అండ్ గేవ్ ద గోస్. మరి ప్రాముఖ్యంగా ఎప్పుడైతే తన ఆత్మను అప్పగించాడో 51 51వ వచనం. వేల్ ఆఫ్ ద టెంపుల్ వాస్ రెంట్. దేవాలయం తెర
మరి పైన నుండి క్రింది వరకు రెండుగా చినిగాను. Verse 52. The graves were opened. సమాధులు తెరవబడెను. And they appeared unto many people. మరి నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. What does it mean? మరి దీని అర్థం ఏంటి? Death is defeated. మరి మరణము ఓడించబడింది. It is only at the cross. అది కేవలము శిలువ యొద్ద మాత్రమే. Oh, brothers and sisters. Oh, సోదర సోదరులారా. The Lord Jesus Christ is boldly telling, I am the resurrection and I am the life. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ధైర్యంగా ఏం చెప్తున్నాడు అంటే పునరుద్ధానమును జీవమును నేనే. A being a person who came to the cross one day. మరి ఒక శిలువ యొద్దకు వచ్చిన ఒక వ్యక్తిగా. And what Paul is writing. పౌలు రాస్తున్నాడు 1 కొరింథీయుల 15 chapter. మరి మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 55:56. 55:56. Oh, death, where is thy sting? Oh, grave, where is thy victory? ఓ మరణమారి విజయం ఎక్కడ? ఓ మరణమారి ముల్ల ఎక్కడ? మరి సోదర సోదరులారా, ఆ శిలువ యొద్దకు వచ్చినప్పుడు what a great food, what a feast it is. మరి ఎంత గొప్ప అద్భుతమైన విందు అది. Curtain is removed, torn into two. మరి ఆ కత్తెర పై నుంచి కింద వరకు చిరిగిపోయింది. The veil is taken off. మరి ముసుగు తొలగించబడింది. And thirdly, death is swallowed up in victory. మరి మూడవదిగా మరణము మృంగివేయబడింది. Paul is shouting with joy in 1 Corinthians 15:26. మరి మొదటి కొరింథి 15:26 లో పౌలు ఎంతో ఆనందంగా చెప్తున్నాడు. The last enemy that will be defeated. It is going to be defeated surely. It is death in our life. మరి కడపడ నశింపజేయబడు శత్రువు మరణము మన జీవితంలో చెప్తున్నాడు. Even those people who were dead till that time. మరి ఆ సమయం వరకు మరణించిన వ్యక్తులు కూడా. The Old Testament believers. మరి పాత నిబంధన విశ్వాసులు. Yes, many people, even I do believe, they were there till that time. మరి ఆ సమయం వరకు కూడా అనేక మంది ఎక్కడ ఉన్నారు? All those believers. మరి ఆ విశ్వాసులందరూ కూడా. They were in paradise. మరి వారు పాతాళంలో ఉన్నారు. That is a bit పాతాళం means once again the problem is it is మృతుల లోకం. మరి పాతాళం అంటే అర్థం ఏంటంటే మృతుల లోకంలో రెండు కేటగిరీస్ ఆర్ దేర్. మరి మృతుల లోకంలో రెండు గుంపులు ఉన్నాయి. Dead believers, dead unbelievers also in the Old Testament. మరి పాత నిబంధనలో ఉన్న మరి మృత విశ్వాసులు అవిశ్వాసులు కూడా ఉన్నారు. Let us not go into detail of that. There are some compartments in the మృతుల లోకం also, like our railway compartments, first class, first AC and second class. మరి పాతాళంలో కూడా మరి కంపార్ట్మెంట్లు ఉన్నాయి. మరి ఏసీ, సెకండ్ ఏసీ అన్నట్టుగా. వాట్ మోస్ట్ చనిపోయిన అవిశ్వాసులు. Shiva means in the original language. చనిపోయిన అవిశ్వాసుల యొక్క స్థలం. They are at the bottom compartment. మరి వారు అడుగు భాగంలో వారు ఉన్నారు. And above that, మరి దాని పైన abyss is there. మరి abyss అనే స్థలం ఉంది. That is it is something like our akasham. మరి బాటమ్లెస్ పిట్, సంథింగ్ లైక్. మరి అగాధం లాంటి. అండ్ అబోవ్ దట్, దాని పైన పారడైజ్ ఇస్ దేర్. మరి ఒక పాతాళం ఉంది. పారడైజ్ ఉంది. సో let us not go into detail. కాబట్టి దాని వివరాలకు మనం వెళ్ళము. When once we die, we can understand it very clearly. Of course, now we will not go to paradise. మరి ఇప్పుడైతే మనము ఒక పరదేశంలోకి వెళ్ళము. Because now paradise is empty. When Lord Jesus Christ died, he went, that is Ephesians 4:7 says, he has taken the captives. Ephesians 4:7 లో యేసుక్రీస్తు ప్రభువు మరణించినప్పుడు ఆయన మరి యొక్క పట్టబడిన వారిని పట్టబడిన వారిని పైకి తీసుకెళ్లాడు. Lord Jesus Christ was talking about the rich man and Lazarus. మరి యేసుక్రీస్తు ప్రభువు ధనవంతుడు లాజరు గురించి మాట్లాడుతున్నాడు. Looking up. మరి ఆ యొక్క ధనవంతుడు పైకి చూస్తున్నాడు. ఇన్ ద బాటమ్ మోస్ట్ కంపార్ట్మెంట్. ఆయన చాలా క్రింద దిగువ భాగంలో ఉన్నాడు. అండ్ లాజరస్ వాస్ ఇన్ పారడైజ్ విత్ అబ్రహాం. మరి లాజరు అబ్రహాం తో పరదేశంలో ఉన్నాడు. బికాజ్ టిల్ దట్ టైం లార్డ్ జీసస్ క్రైస్ట్ వాస్ నాట్ డెడ్, హి వాస్ స్టిల్ అలైవ్. ఎందుకంటే ఆ సమయం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు ఇంకా మరణించలేదు, బతికే ఉన్నాడు. అండ్ అబ్రహాం ఇస్ టెల్లింగ్, మరి అబ్రహాం అంటున్నాడు, దేర్ ఇస్ ఏ బిగ్ అగాథం దట్ ఇస్ వే బిట్వీన్ యు అండ్ మీ. మరి నీకు నాకు మధ్యలో ఎంతో పెద్ద అగాథం ఉంది. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి సహోదర సహోదరులారా, లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువు మరణించినప్పుడు కూడా పాత నిబంధన విశ్వాసుల మీద మరణము వారి మీద పట్టు ఉంది.
But he went to the paradise and has taken the captive as captive unto heaven. అయితే పరదేశం వెళ్ళి మన పట్టబడ్డ వారందరిని కూడా పరలోకానికి తీసుకెళ్ళాడు. So brothers and sisters. కాబట్టి సోదర సోదరులారా. He is swallowed up in victory at the cross. మన యొక్క శిలువ యొక్క మన యొక్క మరణము రీగివేయబడింది. How beautifully the prophet is writing. ఎంత అద్భుతంగా ప్రవక్త రాస్తున్నాడు. Oh, if you come to the cross. మన శిలువ యొక్కకు వస్తే. If you want to participate in the free surrender by the father. That is killing his own son. మరి తండ్రి తన కుమారుని వధించి తన ఏర్పాటు చేసిన విందుకు మనం వచ్చినప్పుడు ఆహ్వానింపబడిన ప్రజలందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్ మరి వారు ఎలాంటి స్థితి నుంచి వచ్చినా ఆల్ ఆర్ ఇన్వైటెడ్ ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది ఎనీ కంట్రీ ఏ దేశమైనా యు కెన్ ఎంజాయ్ ద కర్టెన్ డ్రాన్ కండిషన్ మరి ఆ చినిగిపోయిన తెర యొక్క స్థితిని మీరు ఆనందించవచ్చు యు కెన్ సీ దట్ ద వేల్ ఇస్ ఆల్సో రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ మైండ్ మరి మీ యొక్క మనసు నుంచి ఆ ముసుగు కూడా తొలగించబడింది అండ్ ఓన్లీ ద డెత్ ఇస్ స్వాల్వ్డ్ అప్ ఇన్ విక్టరీ మరి మూడవదిగా మరణము రింగివేయబడింది అండ్ ఫోర్త్లీ నాలుగోది ద ఫోర్త్ ఐటమ్ దేర్ ఆరాధించే సమయంలో ఒక సహోదరి ఆరాధించిందంటే కన్నీళ్లు తుడిచివేయ దేవుడు నీవే ఆరాధిస్తుంది మరి సినిమా ఈ సంగతి జరిగింది వచ్చినప్పుడు మీ బాష్ప బిందులు తుడిచివేయబడతాయి మీ జీవితంలో ఏదైనా దుఃఖం ఉందేమో మాట్లాడినప్పుడు మాత్రమే మీ కన్నీలు పోతాయి తీర్చబడినప్పుడు ఇంకా కన్నీళ్ళే ఉండవు మరి పరలోకంలో కూడా భూమి మీద నుండి తన జనుల నిందలు తీసివేయను నీవు నేను కూడా పిలవచ్చు people may call you with any name are prajalane ye per pekara nilochu aa na kanna na bangaram na bangaram anukuntu okay tela bangaram nal bangaram whatever it may so but what God says ade devudu em antadu you are a sinner ani oka paapivi everybody born in this world is a sinner ee lokamlo jeevinchina prathi okaru kuda paapule you have not even you are born not even one hour is over mari inga ganta kuda avaledu mari nu janminchi you have not done anything tu inga ee pani cheyaledu but there is a blame you are carrying because of Adam mari aadamu vatti oka nindana mostunna what is that adhe nindana everybody who is born, there is no righteous everybody born in this world is a sinner sinner is the with the birth
we are being born in this world. మరి లోకములో ఎవరు కూడా నీతిమంతులు లేరు, ప్రతి ఒక్కరు పాపులే అనే పేరుతో మనం ఈ లోకములో జన్మించాం. Lord Jesus Christ came to the Simon's place. మరి యేసుక్రీస్తు ప్రభువు సీమోను స్థలానికి వచ్చాడు. మరి లూకాసు వార్త 7:37. All the people around Lord Jesus Christ, they were sinners. మరి యేసుక్రీస్తు ప్రభువు చూస్తున్న వారందరూ కూడా పాపులే. But about one woman it is written. అయితే ఒక స్త్రీ గురించి ఏమో రాయబడింది. Sinful woman, as in the other side. మరి పాపాత్మురాలైన ఒక స్త్రీ అని ఉంది, ఇతరులు పరిశుద్ధులంగా ఉంది. భూమి ఆకాశము గతించిన దేవుని వాక్యము గతించాడు. చక్కగా సంబోధిస్తున్నాడు కుమారి, మరి సమాధానము కలగాలి. శాంతి లేకుండా, సమాధానం లేకుండా, పాపిగా వచ్చింది. మధ్యాహ్నం కూడా యు ఆర్ లైక్ దట్. నువ్వు ఒకవేళ ఆ విధంగా ఉంటే, పీస్లెస్ స్టేట్, మరి సమాధానం లేని స్థితిలో ఉంటే, నో పీస్ నో జాయ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఆనందము శాంతి లేకుండా ఉంటే, యు గో ఆన్ ఎన్ ఎక్స్కర్షన్ టు సింగపూర్ దట్ విల్ నాట్ గివ్ యు పీస్. అండ్ సింగపూర్ కి ఎక్స్కర్షన్ కి మాత్రం నీకు సమాధానం రాదు. ఆర్ యు గో టు సమ్ అదర్ పార్క్, ఇట్ విల్ నాట్ గివ్ యు పీస్ అండ్ జాయ్. ఏదో పార్క్ కి వెళ్ళినంత మాత్రాన శాంతి, సమాధానం, ఆనందం రాదు. దట్స్ వై ద లార్డ్ ద ఫాదర్ హస్ అరేంజ్డ్ దిస్ ఫీస్ట్ ఫర్ యు. అందుకే దేవుడు నీ కోసం ఈ విందు ఏర్పాటు చేశాడు. సమస్త ప్రజలకు కూడా విందును ఏర్పాటు చేశాడు. అండ్ సిక్స్లీ, ఆరోది, యా ఇట్ ఇస్ ఆల్రెడీ 325, సిక్స్లీ, మరి ఆరోది. And in the Old Testament, పాత నిబంధనలో Isaiah is talking about salvation. యెషయా రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. Verse 9, 9వ వచనం. And it shall be said in that day, lo, this is our God, we have waited for him, and he will save us. This is the Lord, and we have waited for him, we will be glad and rejoice in his salvation. ఆ దినమున జనమిలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్నామన్న దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఇయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహిద్దాము. ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెట్స్ ఆల్వేస్, యాజ్ ఐ టోల్డ్ ఇన్ ద బిగినింగ్, దే వర్ ప్రొనౌన్సింగ్ జడ్జ్మెంట్. మరి పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా ఆరంభంలో చెప్పినట్లుగా వారు తీర్పు తీర్చేవారు. Mainly the prophet Isaiah, he spoke about forgiveness. మరి ప్రాముఖ్యంగా ప్రవక్త యెషయా క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. That's why he is not only a prophet, he is an evangelist. అందుకనే పాత నిబంధనలో యెషయా ప్రవక్త మాత్రమే కాదు, ఈయన స్వార్థికుడు కూడా. What is the sixth thing you can enjoy if you come to the cross? మరి శిలువ మీదకు వచ్చినప్పుడు ఆనందించే ఆరో విషయం ఏంటి? Salvation, రక్షణ. Joy of salvation, రక్షణ ఆనందము. Yes, diamond again it is written there. మరి మరలా మరలా అక్కడ రాయబడింది. And finally, చివరిగా, I am not explaining, మరి వివరించట్లేదు ఇప్పుడు. ఆ సెవెంత్లీ, మరి ఏడవదిగా, what is the first item? మరి మొదటి విషయం ఏంటి? Don't think any item you can enjoy all those things. మరి ఏ విషయాలు వదిలిపెట్టద్దు అని ఆనందించవచ్చు. Number one, మొట్టమొదటి, that is removed. If you come to the cross, you can have direct access to God the Father. మరి శిలువ మీదకు వచ్చినప్పుడు తొలగించబడుతుంది తండ్రి అయిన దేవునితో నేరుగా ముఖాముఖిగా సంభాషించవచ్చు. రిలేషన్, ఎంత అద్భుతమైన బాంధవ్యం. ఇది తమ చైల్డ్ ఆఫ్ గాడ్, ద ఫస్ట్ వర్డ్ దట్ ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, అవర్ లవింగ్ ఫాదర్ ఇన్ హెవెన్, ఫాదర్ ఇన్ హెవెన్. మరి దేవుని బిడ్డగా అయిన తర్వాత మొట్టమొదటి మాట నీ నోటి నుంచి వస్తుంది, పరలోకమందున నా తండ్రి అంటావు. వాట్ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ గాడ్? మరి తండ్రి యొక్క స్పందన ఏంటి? ఎస్పై ఆఫ్టర్ వాట్ డు యు వాంట్? అవునా కుమార్, అవునా కుమార్తె, ఏం కావాలి? యు మే కాల్ హిమ్ ఫాదర్ బట్ హి వోంట్ రెస్పాండ్, దేర్ ఇస్ నో యూస్, బట్ హి ఇస్ రెస్పాండింగ్, యు ఆర్ మై సన్.
సన్స్ అండ్ డాటర్స్ ఈజ్ టెల్లింగ్ మరే నువ్వు తల్లి అన్నా కూడా దానివల్ల ఏ ఉపయోగం లేదు అంటే ఆయన ఏమని స్పందిస్తున్నాడు అంటే మీరు నా కుమారులు కుమార్తెలు అంటున్నాడు వై ఎందుకు థర్డ్ ఇస్ రిమూవ్ ఆ యొక్క తెర తొలగించబడింది మోషేస్ వాస్ నాట్ హావింగ్ దో హి బిల్ట్ ద టాబర్నకల్ మోషేస్ వాస్ నాట్ హావింగ్ ద ఆపర్చునిటీ మరి మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పటికీ కూడా అలాంటి అవకాశం అతనికి లేదు ఓన్లీ ఆర్ వన్స్ ఇన్ ఎ ఇయర్ వాస్ గోయింగ్ మరి అహరోన్ సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు వాట్ అబౌట్ యు ఉత నీ సంగతి సిటింగ్ ఇన్ ఎ సిటీ బస్ యు కెన్ గో మరి సిటీ బస్ లో కూర్చొని కూడా వెళ్ళొచ్చు వై వాకింగ్ ఆన్ ద రోడ్ యు కెన్ కాల్ మై ఫాదర్ మరి రోడ్ మీద నడుస్తూ కూడా నా తండ్రి అని పిలవచ్చు వాట్ ఎ వండర్ఫుల్ ఫీస్ట్ ఇట్ ఇస్ మరి ఎంత అద్భుతమైన విందు వాట్ ఎ వండర్ఫుల్ ఫ్రూట్ బికాజ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ లార్డ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని బట్టి ఎంత అద్భుతమైన ఫలం అది సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి యేసుక్రీస్తు ఆనందించబోయే ఇంకొక విషయం ఏంటి మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి వాట్ ద లార్డ్స్ హ్యాండ్ అట్ గొల్గొతా డిడ్ మరి ఆ గొల్గొత కొండ దగ్గర దేవుని యొక్క హస్తం ఏం చేస్తుంది 10 వచనం ఇన్ దిస్ మౌంటెన్ షల్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ రెస్ట్ మోయాబ్ షల్ బి ట్రోడెన్ డౌన్ అండర్ హిమ్ ఇవర్ హిస్ ట్రై ఇస్ ట్రోడెన్ డౌన్ ఆన్ ద హిమ్ యెహోవా హస్తం ఈ పర్వతం మీద నిలిచిను పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటనే త్రొక్కబడుతున్నారు మరి ఆ యొక్క శత్రువు త్రొక్కబడింది మరి ఆ యొక్క మోయాబీయులు త్రొక్కబడుతున్నారు మరలా తిరిగి లేవకుండా మరి ఆహ్వానించవచ్చు అధికారం కలిగి ఉచితముగా ఇవన్నీ కూడా తీసుకోవచ్చు వచనాలతో మనం ముగిస్తాం 55 వర్సెస్ 1 అండ్ 2 మొదటి రెండు వచనాలు తప్పిపోయిన వారులారా నీళ్ళ యొక్క రండి రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి ఫ్రీలీ ఉచితముగా డబ్బులు అవసరం లేదు వచ్చి ఆనందించండి ఇవన్నీ కూడా ఆనందించండి ప్రశ్న ఏంటంటే తిరస్కరించినము ప్రాముఖ్యమైన విషయాలు ఉచితముగా దేవుడు ఏర్పాటు చేశాడు లోకంలో ఎక్కడ మనం సంపాదించుకోవాలి హోటల్స్ ఏమంటాయంటే ఈ దినము ప్రత్యేకమైన భోజనం ఇది అని రాస్తారు పదార్థం ఉంది If you come to the cross, మరి సిలువ దగ్గరికి వస్తే 7 స్పెషల్ ఐటమ్స్ నో వేర్ యు గెట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మరి 7 ప్రాముఖ్యమైన విషయాలు లోకంలో ఎక్కడ దొరకవు గుర్తి సెండరింగ్ మరి నీకు ఆటంకం ఏంటి వై కాంట్ యూ కమ్ టు దే మరి ఎందుకు ఈ దినం నువ్వు రాకూడదు వై కాంట్ యూ కమ్ టు ద క్రాస్ మరి ఎందుకు సిలువ దగ్గరికి రాకూడదు నువ్వు వై కాంట్ యూ పోర్ అవుట్ యువర్ బర్డెన్ మరి అక్కడ నీ భారాన్ని అంతా అక్కడ తొలగించు వై కాంట్ యూ టాక్ టు గాడ్ ఫేస్ టు ఫేస్ మరి ముఖాముఖిగా దేవునితో ఎందుకు మాట్లాడు సంథింగ్ ఇస్ హిండరింగ్ యు ఆల్ దిస్ డేస్ అట్ లీస్ టుడే మే గాడ్ హెల్ప్ యు టు కమ్ టు ద క్రాస్
and enjoy all these things. మరి ఈ దినాలు కూడా నేను ఆరాట పరిస్థితే కనీసం ఈ దినమైన మరి శిలువ యొక్క వచ్చి ఇవన్నీ ఆనందించినట్టుగా దేవుడు నీకు సాయం చేయగలక ప్రార్థన చేస్తున్నా. ప్రభు శిలువలో సాధించిన సిద్ధపరచిన అందరి కొరకు నీ కొరకు కూడా సిద్ధముగా ఉంచిన ఈ విందు ఇంకా నేను రుచి చూడలేదు, నాకు అనుభవం కాలేదు అంటే చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మీరు లోకానికి రావడమే గొప్ప సంగతి. నిందులు భరించి చనిపోయి పాతాళం వరకు దిగిపోయి అక్కడున్న నీతి మంతులైన వారి ఆత్మలు కూడా తీసుకొని మరలోకానికి వెళ్ళి అక్కడ మా కొరకు విందు సిద్ధపరిచి ఇంకా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇక్కడే ఆ అనుభవం కూడా ఇస్తారు, ఆ సంతోషం ఇస్తారు. కాబట్టి నాకు అనుభవం కావాలంటే దయచేసి మీరు తీర్మానం చేసుకోవాలి. మన మధ్యలో చాలామంది తీర్మానం చేసుకున్నాం, నేను కూడా చేసుకున్నాను, అప్పుడు అనుభవం వచ్చింది. మీరు తీర్మానం చేయకపోతే అనుభవం రాదు. ప్రభువుని హృదయంలో ఆహ్వానించకపోతే ప్రభువు రాడు. నా పాపాలు క్షమించి ప్రభువా అని అనకపోతే క్షమించలేడు. మీ రక్తంలో నన్ను కడుగుమంటేనే కడుగుతాడు, నా హృదయంలో రమ్మంటే వస్తాడు, అప్పుడు మీకు అనుభవం వస్తాడు. ఎవరైతే అట్లా ప్రార్థన చేస్తున్నారో చేసుకోండి, చేసిన తర్వాత మీరు చెయ్యకండి. అందరు కళ్ళు మూసుకోండి. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి. ఇంత గొప్ప విందు, దేవుడు సిద్ధపరిచిన విందు ఎవరైనా ప్రోత్సహిస్తారా? తాత్కాలికమైన మోసకరమైన కొద్ది కాలం ఉండే విందులో పాల్గొంటే చాలనుకుంటారా? మోసపోతావు. నిజమైన దేవునితో సంబంధం, దేవుని తెలుసుకునే జ్ఞానం అంతేకాదు మరణం మీద విజయం. ప్రతి నింద నుండి కూడా తప్పిస్తాడు, కాబట్టి అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎవరైతే ఆ ప్రార్థన చిన్న ప్రార్థన చేసుకోండి, మీ చెయ్యతాడు మీకు సహాయకరంగా ఒక కార్డు ఇస్తారు. దాని కింది భాగంలో మీ పేరు, ఫోన్ నంబరు, అడ్రస్ రాసివ్వండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి, మీకు ఏమైనా అవసరం ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి కూడా సహాయకరంగా ఉంటుంది. చెయ్యకండి, కార్డు తీసుకోండి, తీర్మానం స్థిరపరచుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇదిగో తలుపు ఎదురు నిల్చుండి కట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం మీద కలిపి తీస్తే అతని అందుకు వస్తాను, అతనితో భోజనం చేస్తాను, అతడు నాతో భోజనం చేస్తాడు. ప్రభు చెప్పిన మాట సిగ్గుపడదు, సందేహపడదు, తీర్మానం చేసుకోండి. కార్డు తీసుకోండి, సంతోషంగా తీసుకోండి, ఇష్టంగా తీసుకోండి. తీర్మానం చేయలేదు అంటే తీసుకోండి, తీర్మానం చేసుకోండి. నా జీవితంలో దేవుడిచ్చే ఆ ధైర్యం, సంతోషం, దేవునితో ఉండే ఆ సంబంధం, సహవాసం నేను ఇంకా కలిగి ఉన్నానని చెప్పలేను అంటే చేయకండి, తీర్మానం చేసుకోండి. యేసు ప్రభువా నా హృదయంలో రండి అని చెప్పాడు, తప్పకుండా అనుభవం ఇస్తాడు. ఇంకెవరే ప్రేమగల తండ్రి, శిలువ మరణం ద్వారా గొల్గొత కొండ మీద మా కొరకు సిద్ధపరిచిన విందు, 7 రకాలైన విందు, ఎంత సంతోషం. అనుభవించిన వారందరూ కూడా స్తోత్రాలు. ఈ దినం అనుభవించడానికి ఆశీర్వదించు, చెయ్యొద్దు ప్రార్థన చేస్తున్న వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారి హృదయంలో కార్యించు, వారిని అనుభవంలో నడిపించండి. లోకములో ఉండేది, తాత్కాలికమైనది, పాపములో ఉండేది, కొద్ది కాలం ఉండేది, దాని కొరకు ఆశపడి అసలైన విందును పోగొట్టుకోకుండా
సహాయపడండి. ప్రతి ఒక్కరి కళ్ళు తెరవండి. చేతులు ఎక్కిన వారిని ప్రత్యేకంగా బలపరచండి, స్థిరపరచండి. వారి క్రమంగా మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ చదువుటకు, విశ్వాసంలో ఎదుగుటకు సహాయపడండి. ఇంకెవరైనా తీర్మానం చేయడానికి తడవలాడుతుంటే వారితో కూడా మాట్లాడండి. వారు కూడా ఈ దినమే ఇప్పుడే తీర్మానం చేసుకుంటూ కూడా సహాయపడండి. యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మనకు సువార్త ఉండదు, అందరూ చివరి ప్రార్థన తర్వాత కానుకలైన తర్వాత ప్రేమాభిని తెల్లొచ్చు. సాయంకాలం నార్త్ ఇండియన్ ఉంది, మన మధ్యలో సహోదరుడు వచ్చాడు, ఆయన సాక్ష్యం చెప్తాడు, వాక్యం కూడా చెప్తాడు, హిందీలో చెప్తాడు, తెలుగులో తర్జుమా చేస్తాం. రండి, భయపడకండి. కాబట్టి రండి, ఇతరులను కూడా తీసుకురండి. 7 గంటలు యవన సహోదరుల కూడిక ప్రేమానందు తర్వాత ఉంటుంది. సహోదరులు కూడా 15 ఆగస్టు యూత్ రిట్రీట్, ఈ జంట నగరాల్లో ఉండే వారందరికీ యవనస్తులకు ముఖ్యంగా 9:30 నుండి సాయంకాలం 5 వరకు ఉపవాస ప్రార్థన కాదు, మధ్యలో భోజనం ఉంటుంది. వచ్చి చూడండి ఏం భోజనం తయారు చేస్తాడు తెలియదు. మంగళవారం యవన సహోదరుల కూడిక, బుధవారం యూత్ రిట్రీట్ 5 గంటల వరకు అయిపోతుంది. కాబట్టి ప్రార్థన కూడిక దాని తర్వాత ఈ కాంపౌండ్లో ఉంటుంది. 7 గంటలు పెద్దవారు యవనస్తులు ఒకవేళ ఆలస్యపోయిపోయినా పెద్దవారు. గురువారం బైబిల్ పఠనం, కొత్త బైబిల్ పఠనము వచ్చే వారం నుండి, ఈ వారం నుండి మొదలవుతుంది. రాగలిగిన వారు అందరు ఫ్రైడే సిస్టర్స్ మీటింగ్ 11 గంటలకు ఉదయం. ఈ వారంలో రాత్రి ప్రార్థన శుక్రవారం 9 గంటల నుండి రాత్రి గుర్తుపెట్టుకోండి. ప్రభు రాత్రి ఆలస్యమైతే ఆదివారం 10 గంటలకే మరియు మళ్ళీ ఆదివారం 6:00 గంటలకు కూడతాం. మర్చిపోకండి. వసుంధర దేవి డాక్టర్ ప్రభు మహిమలోకి ఇవ్వబడింది. రేపు ఉదయము 12 గంటల ప్రాంతంలో ముందే రూమ్లో బాడీ తెస్తారేమో. పరిచయం ఉన్న వాళ్ళు కుటుంబం యొక్క ఆదరణ కొరకు కలిసారు. రేపు శనివారం మహిమలోకి వెళ్ళి వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఇప్పుడు లేచినప్పుడు పాడతాం ప్రభుకు మన కానుకలు సమర్పిస్తాం. జయ శ్రీరుడవగు ఓమా ప్రభు. నూట ఎనభై ఆరు కీర్తన పాత పుస్తకాల్లో 713 జయ శ్రీరుడవగు ఓమా ప్రభు. ఓ మా ప్రభు,
Thank you.
అమెరికా కెనడా ప్రాంతాలకు వెళ్తున్నాడు. 2 నెలల వరకు అక్కడ పరిచయం చేస్తాడు. 17వ తారీఖు బయలుదేరుతాడు. అందరూ ప్రార్థన చేయండి. శ్రీకాంతు, కావ్య వివాహము, తెలుసడాయి ప్రార్థన మందిరం, నాగారు, ఈశ్వరగుట్ట, ఆ వివాహం కొరకు ప్రార్థన చేయండి. వీలైన వారు హాజరు కూడా కానీ